ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభముస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభముస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచనలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల ఫలితాల నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాలని కూడా తెలుసుకుందాం. ఈరోజు జ్వాళాతరణం విశేషమైనటువంటి ప్రక్రియ, దీని యొక్క విశిష్టత ప్రాధాన్యత ఏమిటో శ్రీరస్తు వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి, మధ్యాహ్నం 3:48 వరకు ఉంది. నక్షత్రం అశ్విని, రాత్రి 1 గంట వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిద్దాం. బృహస్పతి యొక్క సంచారం మీనక్షేత్రంలో, సుక్షేత్ర స్థితి, వక్రస్థితి. రాహుచంద్రుల సంచారం మేషక్షేత్రంలో, కుజుల యొక్క సంచారం వక్రస్థితి. మిథునక్షేత్రంలో రవి, శుక్ర, బుధ, కేతువుల యొక్క సంచారం తులాక్షేత్రంలో. ఇక్కడ శుక్రుడికి స్వక్షేత్ర స్థితి అస్తంగత్వం, బుధుడికి అస్తంగత్వం, రవి యొక్క స్థితి నీచ స్థితి, శని యొక్క సంచారం మకరక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి. ఇది ఈరోజున్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచన ప్రాయంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకృతలు ప్రబలమవుతాయి, ఆందోళన కూడా ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ధైర్యం మాత్రం కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పట్టుదలకి పోయి చేపట్టినటువంటి కార్యక్రమాలపై విమర్శలకి గురి అయ్యేటువంటి సంఘటన లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు అంతిమంగా సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కూడా కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి మంచి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి అనుకూలతని, ప్రతికూలతని కూడా కలిగిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవటానికి, అనుకూల ఫలితాలు ఇంకా సాధించడానికి కార్తీక మాసంలో 2వ సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. ఆనందం లభిస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి విజయాలను సాధించేటువంటి ప్రక్రియలు బాగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా కూడా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి అత్యంత అనుకూల సమయం. ఉద్యోగస్తులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. చిరునవ్వు సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గర అవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం సినీ రంగం వారు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ఫలితాలు దూరం చేసుకోవడానికి, అనుకూల ఫలితాలు ఇంకా వేగవంతంగా సాధించడానికి కార్తీక మాసంలో 2వ సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి ఆరాధించడం, స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు పటాపంచలవుతాయి. ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావంతో కూడినటువంటి సంభాషణ ద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఓర్పు ఉత్సాహం తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు కూడా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు మాత్రం పూర్తి చేయగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. వైద్య వృత్తి వారికి సునాయాస విషయాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కూడా ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవటానికి కార్తీక మాసంలో 2వ సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. రుద్రాభిషేకం వంటి ప్రక్రియలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.
శత్రు భీతిని దూరం చేసి విజయాలు కలిగిస్తాయి, ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, నూతన ఉత్సాహం పెరుగుతుంది, ప్రతిబంధకాలని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రతికూల స్వభావంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అనుకూలంగా మలుచుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలు త్వరితగతిని పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు తగ్గుతాయి, ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది, గృహ విషయాల్లో సానుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు, పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి, విదేశీ సంబంధిత లావాదేవీలు ఒప్పందాలు ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి, నూతన ప్రయత్నాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రగాఢ విశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపై మంచి ఫలితాలను కలిగిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం, సినీ రంగం వారికి ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు, పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి కార్తీక మాసంలో 2వ సోమవారం కాబట్టి ఈశ్వరుణ్ణి దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. బిల్వదళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఈరోజు మీకు అదృష్ట సంఘటనని కలిగిస్తాయి, ఆందోళన దూరమవుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ తెలివిగా సమర్థించుకుని తిరిగి పునః ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకోగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో పెరిగేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార పరంగా కూడా లాభిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు మహిళలకు కలిసి వస్తాయి. ఆనందం లభిస్తుంది. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. శాస్త్రజ్ఞులకి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని, ఆర్థిక బలాన్ని కూడా పెంపొందింపచేస్తాయి. ఈరోజు సింహరాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి కార్తీక మాసంలో 2వ సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరించడం, దర్శించడం, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతారు. అవమానకర సంఘటనలు, అపవాదులు దూరమవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగుతాయి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు ఉంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన ఉంటుంది. అయినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టుదలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు మాత్రం సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ తట్టుకుని తిరిగి విజయ సాధనకే చేపట్టేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. వైద్య వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది, సామర్థ్యం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ఏర్పడతాయి. సంకోచాలు, సందేహాలు విద్యార్థులకి తీరుతాయి. స్థిరమైనటువంటి బుద్ధితో కూడినటువంటి కార్యకలాపాలు విద్యాపరంగా కొనసాగించగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా లభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి కార్తీక మాసంలో 2వ సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ప్రయాణాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది.
ఈ రోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈ రోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు వేధిస్తాయి. నూతన కార్యక్రమాలు త్వరితగతిని పూర్తి చేయలేకపోతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా తగ్గుతుంది. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. శత్రు భీతి పెరుగుతుంది. శత్రు వృద్ధి కూడా పెరుగుతుంది. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో పొరపాట్లు కూడా జరుగుతాయి. ఆలోచన సంపత్తి విద్యార్థులకి తగ్గుతుంది. కార్యక్రమాల్ని వ్యాపారంగా పొరపాటు ఆర్థికంగా ఆశించినటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆకస్మికంగా చోటు చేసుకుంటే కార్యక్రమ నిర్వహణలు వైద్య వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. మానసిక వేదనలు న్యాయపాద వృత్తి వారికి ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆసక్తి తగ్గుతుంది. ఈరోజు తులారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతిబంధకాలు శాశ్వతంగా దూరం చేసుకోవటానికి కార్తీక మాసంలో 2వ సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. బిల్వదళాలతో కూడినటువంటి అభిషేకాదులతో కూడినటువంటి ఈశ్వర పూజ ఈరోజు మీకు సత్ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహశాంతికి దోహదపడుతుంది. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చాంచల్యం తగ్గుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యా విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు గ్రహించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా కూడా లబ్ధి చేకూరుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. నూతన ప్రణాళికలు మహిళలు వృత్తి వ్యాపార ఉద్యోగ కార్యక్రమాల్లో అమలు చేయగలుగుతారు. తద్వారా పేరు ప్రఖ్యాతులు పొందగలుగుతారు. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. కార్యక్రమాల్ని చురుకుగా వేగవంతంగా నైపుణ్యంతో పూర్తి చేయగలుగుతారు. ప్రశంసలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలత వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు, ఆర్థిక అవకాశాలు దగ్గరవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల ఫలితాలు వేగవంతంగా సాధించడానికి కార్తీక మాసంలో 2వ సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు సాధ్యపడతాయి. ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు, ఆర్థిక వృద్ధి, ఆరోగ్య వృద్ధి చేకూరుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. గతంలోని కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి చింతన మానసిక క్లేశాలని కలిగిస్తుంది. అయినప్పటికీ తట్టుకోగలుగుతారు, ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా మెరుగవుతాయి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. శాస్త్రజ్ఞులకి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై సంతృప్తి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడా రంగం వారికి ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి కార్తీక మాసంలో 2వ సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి ప్రార్థించడం, స్మరించడం, అభిషేకాది కార్యక్రమాలతో పూజలు నిర్వహించడం ద్వారా గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆర్థిక నష్టాలని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈ రోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఉంటుంది, మానసిక ఆందోళన పెరుగుతుంది, అసంతృప్తి సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చోటు చేసుకుంటాయి, ప్రత్యర్థులు బలపడతారు, శత్రుభీతి కూడా పెరుగుతుంది, కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు, ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా కొనసాగించలేకపోతారు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు అధిక ఖర్చులు కిరబిక్కిరి చేస్తాయి, మానసిక ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి, బాధ్యతల్ని నిర్వహించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ఉంటాయి, ఇతరులను నమ్మి మోసపోవడం ద్వారా ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి, శ్రమకు గురి చేస్తాయి, ఆందోళన కూడా కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు వ్యవసాయ రంగం వారిని వేధిస్తాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయలేకపోతారు, అసహన పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి కార్తీక మాసంలో రెండవ సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరించడం పూజించడం శ్రేయస్కరం. బిల్వదళాలతో కూడినటువంటి పూజలు మానసిక ప్రశాంతతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి, ఆందోళన దూరమవుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2, ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు, మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ తట్టుకుని ఓర్పు సహనంతో కార్యక్రమాలను సంపూర్ణంగా పూర్తి చేసి సంతృప్తిని పెంపొందింపు చేసుకోగలుగుతారు, వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు సిద్ధిస్తాయి, కార్యక్రమాలను సజావుగా పూర్తి చేసేటువంటి ప్రక్రియల్లో శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి, వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వరకు సంతృప్తిని కలిగిస్తాయి, రాజకీయ రంగం వారికి ప్రతికూలత తగ్గుతుంది, ఆర్థిక పరమైనటువంటి విషయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి, న్యాయవాద వృత్తి వారికి అనుకూలం, వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నిగూఢమైనటువంటి రహస్యాలు తెలుసుకోగలుగుతారు, తద్వారా వృత్తిపరమైనటువంటి సంతృప్తి కలుగుతుంది, వేగవంతమైనటువంటి కార్యక్రమాలు విద్యార్థులు కూడా చేపట్టగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు పొందటానికి విజయాలు సాధించడానికి కార్తీక మాసంలో రెండవ సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరించడం దర్శించడం పూజించడం శ్రేయస్కరం. ఈశ్వరుడికి చేసేటువంటి జలాభిషేకం పాలాభిషేకం తేనెతో కూడినటువంటి అభిషేక అది కార్యక్రమాలు ఈరోజు మీకు సంపదని పెంచుతాయి, అభివృద్ధిని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1, ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కొనసాగించగలుగుతారు, ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదలకు పోచరిస్తుంది, నూతన అంశాలు సంతృప్తిని కలిగిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి, వ్యాపారపరమైనటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి, నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ మంచి నిర్ణయాల ద్వారా సక్రమ పద్ధతుల ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి అవకాశాలు దక్కుతాయి, కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు గృహపరంగా పూర్తి చేయగలుగుతారు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చాకచక్యంగా కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు వ్యవసాయ రంగం వారికి కూడా కలిసి వస్తాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఆదాయాన్ని పెంచుతాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించటానికి కార్తీక మాసంలో రెండవ సోమవారం సందర్భంగా ఈశ్వరారాధన ఈశ్వర స్మరణ ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1, ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం మేరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈరోజు మంచి శుభ ప్రయత్నాలు కలిసి రావాలని, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలరని, ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలరని, సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.